పార్లమెంట్లోనే ఎంఎస్పీ మద్దతుల గ్యారంటీ చట్టాన్ని చేయాలి. రైతు కూలీ సంఘం, రైతు కూలీ సంఘం ఇప్పటికే ఆరబోసి ఉన్నటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే చేయాలి. ఆలస్యం లేకుండా ఆరబోసిన ధాన్యాన్ని వెంటనే జిల్లాల వద్ద, కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్నటువంటి ధాన్యాన్ని వెంటనే జిల్లాల వద్ద, అట్లాగే కేంద్రాల వద్ద ఉన్న ధాన్యాన్ని వెంటనే వ్యాసంగి సీజన్ వడ్డను కూడా ప్రభుత్వమే ధాన్యాన్ని మొత్తం వ్యాసంగి సీజన్ లో వరి పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలి. వ్యాసంగి సీజన్ పంటను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలి. నేర్పించాలి రెండు చక్కెర ఫ్యాక్టరీలను సంస్థల గణించినట్లయితే ఫ్యాక్టరీలు నడవడానికి ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి సూచిస్తూ వెంటనే ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, లేనట్లయితే రేపు రాబో రోజులో పెద్ద ఎత్తున రైతాంగ జిల్లాలో గల రెండు చక్కెర ఫ్యాక్టరీలను ఉంచిన ఈ జిల్లాలో రెండు చక్కెర ఫ్యాక్టరీలను రైతు కూలి సంఘం, రైతు కూలి భూములకు కొత్త పాస్ పుస్తకాలు, మినరాజ్పేటలో గల 246 అరవై నంబర్ లో కొత్త పాస్ పుస్తకాలు. ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఉందో ధాన్యం కొనుగోలు చేయడంలో చాలా తాత్సర్యం చేస్తుంది, నిర్లక్ష్యం చేస్తుంది, జాప్యం చేస్తుంది. దాని మూలంగా కళ్ళల్లో కానీ లేదా వరి కొనుగోలు కేంద్రాల్లో కానీ రైతులు తమ ధాన్యం అమ్ముకోవడానికి వాళ్ళు పడిగాపులు కాస్తున్నటువంటి నేపథ్యం ఉంది. పైగా మేము కొంటున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇదివరకే కొన్నటువంటి దాంట్లో తాలు పేరు మీద, తరుగు పేరు మీద 4 నుంచి 5 కింటా మా కిలోల వరకు ఇలా తరుగు తీసినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మేము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ డిమాండ్ చేసేది ఏంటంటే, మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వాన్ని వెంటనే ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసి తాలు తరుగు పేరు మీద తీస్తున్నటువంటి కర్తను అరికట్టాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా కూడా ఆరుతడి పంటల వైపు మళ్ళమని చెప్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆరుతడి పంటలు మళ్ళమంటున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ జిల్లాలో గల 2 చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించినట్లయితే రైతులకు ఈ జిల్లాలో చెరుకు వరి పండించినటువంటి అనుభవం ఉంది కాబట్టి రైతులు చెరుకును కూడా పండించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ముందు మీ మాటకు కట్టుబడి 100 రోజుల్లో ఫ్యాక్టరీలు తెరిపిస్తామన్నటువంటి మాటకు కట్టుబడి మీరు షుగర్ ఫ్యాక్టరీ సారంగపూర్ కానీ బోధన ఫ్యాక్టరీని కానీ వెంటనే తెరిపించాలని మేము అఖిల భారత రైతు కూలీ సంఘంగా ఈ ప్రభుత్వ నిందారోపణలు చేసుకుంటూ గందరగోళ పడుతున్న రైతుల్ని మీరు వెంటనే రైతుల ధాన్యాన్ని కూడా కొంటామని చెప్పేసి మీరు ప్రకటించండి, లేనట్లయితే ప్రభుత్వం అధికారుల నుంచి తప్పుకోండి అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.